మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు. ఎన్నటికన్నా మళ్ళీ ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది. ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని అక్కడనే పెరిగి అక్కడనే పుట్టి రేపటి రోజున మీకు 24 గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి వింటప్ చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచించుకోవటం తప్ప ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను వింటప్ చేస్తున్నా. ఇవాళ ఈ ఎన్నిక ఉత్తుతెలిక కాదు. ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు 10 ఏళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన, ఇక్కడ 100 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన, 10 ఏళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఆనాడు 2014లో బడే బాయి నరేంద్ర మోడీ ఏం చెప్పిండు, 15 లక్షలు ఇస్తా అందరి ఖాతాలల్లా, నల్లధనం తెస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా, ప్రతి ఇంట్లో నల్ల పెడతా, రైతుల ఆదాయం డబుల్ చేస్తా, బుల్లెట్ రైళ్లు తెస్తా, భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో కూర్చోబెడతా, అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ 2014లో నమ్మబలికి బడే బాయ్ బడా మోసం చేసిండు, గద్దెనెక్కిండు, 10 ఏళ్లు ఆయన రాజ్యం వెళ్ళిండు. ఇక్కడ చోటాబాయ్, చోటాబాయి అంటే ఎవరు, రేవంత్ రెడ్డి. చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా కదిస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయి ఎక్కిండు. ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లో ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు కొడాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కగానే ఎంబడే మీరు అర్జెంట్ గా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4000 ఇస్తా ముసలిలోకి కేసీఆర్ 2000 ఇస్తాను అన్నాడు, అయ్యిందా? 4000 ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు పట్టయ్యా, ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరకలేదా బంగారం రేవంత్ రెడ్డికి? బంగారం దుకాణాలు కమ్మైనాయి. ఆ లలిత జ్యువెలర్ అని బాగానే అమ్ముతున్నాడు, ఆయన దగ్గర మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. ఆడు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి, ఇద్దరితో కొట్టాలి. ఇప్పుడు మనం ఆలోచించండి, సినిమాలు చూస్తారా మీరందరూ? బాగా చూస్తారా? ఇయర్ సినిమాలు ఎట్లా వస్తున్నాయంటే పార్ట్1, పార్ట్2, పార్ట్3 అని వస్తున్నాయి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా పెట్టిండు మోసం పార్ట్1. ఆ రోజు ఏం చేసిండు, రుణమాఫీ చేస్తా, 4000 ఇస్తా, 2500 ఇస్తా, తులం బంగారం ఇస్తా, స్కూటీలు కొనిస్తా, నువ్వు ఏది కావడితే చేస్తా అని చెప్పి మోసం పార్ట్1 అనే సినిమా అప్పుడు చూపెట్టిండు అసెంబ్లీ ఎలక్షన్ ముందు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకో సినిమా మోసం పార్ట్2. ఇప్పుడు ఏంటిది కథ? ఎక్కడ పోతక్కడ, ఏ దేవుని కాడికి పోతా, దేవుని కాడ దండం పెడుతున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. యాదగిరిగుట్ట పోయిండు, పోయి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తున్నా, 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటాడు. బాసర పోతాడు, సరస్వతమ్మ మీద ఒట్టేస్తున్నా, మరి 15 ఆగస్టు లోపల రుణమాఫీ అంటున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన తప్పైతుంది, కానీ అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే మన తప్పైతుంది. యాది పెట్టుకోండి, ఆగం కాకండి. మోసం పార్ట్1, పార్ట్2 రెండు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. 100 రోజుల మోసం మీ ముంగట్నే ఉన్నది, 10 ఏళ్ల నిజం కూడా మీ ముంగట్నే ఉన్నది. ఇలా ప్రతిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ గారిని ప్రజలు తలుచుకుంటున్నారు. హైదరాబాద్ లోనైతే 16కి 16 సీట్లు కల్పించారు, బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చి మన ఎమ్మెల్యేలు వివేక్ గారు గాని, కృష్ణారావు గారు గాని, సుధీర్ రెడ్డి గారు గాని, లక్ష్మారెడ్డి గారు గాని, మరి రాజశేఖర్ రెడ్డి గారు గాని, మల్లారెడ్డి గారు గాని అందరినీ గెలిపించారు. కంటోన్మెంట్ లో లాస్యా నందిత గారిని కూడా గెలిపించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 7కి 7 గెలిపించారు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ ఈ 7 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చి ఓట్లు అడుగుతున్నది. ఏం చేసింది భారతీయ జనతా పార్టీ మన మల్కాజ్గిరికి, మన తెలంగాణకు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం కట్టిన ఫ్లైఓవర్లు హైదరాబాద్ మహానగరంలో 35-36 ఫ్లైఓవర్లు కట్టినాం 10 ఏళ్లలో. ఒకటే ఒక్కటి తీసుకున్నారు వాళ్ళు, 2 తీసుకున్నారు సారీ.
ఒకటి ఉప్పల్ల, రెండోది అంబర్పేట్ల రెండు ఫ్లైఓవర్లు తీసుకున్నాడు నరేంద్ర మోడీ. మేము కడతాం రా అయ్యా అంటే లేలేలే మేమే కడతాం, జాతీయ రహదారి అని ఉప్పల్ తీసుకున్నాడు, అక్కడ అంబర్పేట తీసుకున్నాడు. అయినా ఆ రెండు మనం 36 ఫ్లైఓవర్లు కడితే ఉప్పలియాల నత్త నడకనే నడుస్తున్నది ఉప్పల్ ఫ్లైఓవర్. సిగ్గుండాలన్నా మరి బీజేపీ కోటేస్తానికి ఎవరికన్నా దీన్ని 35 కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా? మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరిపేటకు హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కాడికెళ్లి ఇక్కడ తూముకుంటే దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఉండద్దు. మేము ఆడికెళ్లి ఇడికి ఒక స్కైవే కడతామంటే 10 ఏళ్ళు అడిగినా సహాయం చేయలే, సహకరించలే, రక్షణ శాఖ భూములు ఇయ్యలే. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకేయాలి నీ కోటు ఎందుకేయాలి? బడే బాయిదేమో బడా మోసం. 15 లాక్ డాల్ దేతో ఉన్నాడు, ఇచ్చిండ ఎవరికన్నా 15 లాకు అయ్యిందా? ఎందుకేయాల ఓటు మరి బీజేపీకి? అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు. ఏమంటారు వాళ్ళు? జై శ్రీరామ్. ఒకటే ఒక్కటి వల్ల కేరికి ఇంకేం తెలియదు, జై శ్రీరామ్. శ్రీరాముడితో మనకు పంచాయతీ లేదు. శ్రీరాముడు దేవుడు, అందరి వాడు, మంచివాడు. రాముడు కూడా లంగలను గెలిపియమని చెప్పాడు, శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపియమని చెప్పాడు. నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు. మనకు శ్రీరాముడితో పంచాయతీ లేదు. హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం, శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం, కానీ తెలంగాణకు బుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం, ఓట్లతోనే ఓడగొట్టి బుద్ధి చెప్తాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం కట్టలేదా గుళ్ళు? మనం కట్టలేదా గుడి? యాదగిరి గుట్ట మనం కట్టలేదా? అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? ఇలా చేసిన పని లేదు కాబట్టి, చెప్పుకున్న దానికి ఏం దిక్కు లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం. నేను ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల, దయచేసి మోడీ గారి ప్రభుత్వం, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఆగం కాకండి. దేవుని పటం ఇంటికి పంపంగానే, అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకండి. మోడీ గారు అక్షింతలు పంపిండు మనకు, కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని, ఇక్కడి బియ్యాన్ని, 3.5 కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నుండి గుర్తు చేస్తా ఉన్నా. సెంటిమెంట్లకు ఓడిపోకుండ్రి, ఎందుకంటే మీకు తెలియాలి మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత? 400. ఇయ్యాలెంత? 1200. 400 ను 1200 చేసినందుకు వేయాలి నా మోడీకి ఓటు? మోడీ వచ్చినాడు ఈ ఒక్క ముచ్చట మనసుకి ఎక్కించుకోండి దయచేసి. మోడీ వచ్చినాడు భారతదేశంలో 2014లో ఆనాడు మన దగ్గర గ్యాస్ డీజిల్ పెట్రోల్ డీజిల్ దొరకదు మన దేశంలో, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. ముడి చమురు అంటారు దాన్ని, ముడి చమురు